సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం వెంకటకిష్టాపూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని అంబేవాడ గ్రామంలో అణగారిన కులంలో పుట్టి ఎన్నో ఉన్నత చదువులు చదివి భారతదేశ దశ దిశ నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని రచించి అణగారిన ప్రజల కోసం ఎన్నో హక్కులు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు కొండాపురం జగన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ సేవా సమితి మొల్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఆయన నుంచి ఏం మనం తీసుకోవాలి, అంబేద్కర్ గురించి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి, ఆయన త్యాగాన్ని మనం తీసుకోవాలి, ఈ సమాజానికి చేసినటువంటి సేవ మనం దాన్ని తీసుకోవాలి. మననే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుని 70 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చి 70 ఏళ్ళైనా సరే మన దళితుల పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 70 ఏళ్ళైనా ఈరోజు కుల పీడన కొనసాగుతూ ఉంది, కుల వివక్షత కొనసాగుతూ ఉంది, దళితుల మీద దాడులు కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడైనా కులాంతర వివాదాలు చేసుకుంటే ఈరోజు హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈరోజు ఏడిగడ లింగంపల్లిలో ఈరోజు అందరు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏదో దళితులకు సంబంధించిన వాడు, దళిత కులంలో పుట్టిండు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసినటువంటి ఒక భావం కలిగిస్తూ ఉన్నారు. తప్పుడు భావం. అంబేద్కర్ అంటే అందరి వాడు. ఈరోజు విద్యాకమిటీ చైర్మన్ ఎన్నిక కావడం అంటే రాజ్యాంగం వల్ల ఈరోజు ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ గ్రామ సర్పంచ్ ఎన్నిక కావడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు సర్పంచ్గా ఎన్నిక అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎంపీడీసీ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా చివరికి ఈ రాష్ట్ర ఈరోజు ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి కావాలన్నా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. తప్ప చాలా చక్కటి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని ఈ గ్రామంలో ఆవిష్కరించుకున్నాం. ఇంత చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం ప్రయత్నం చేసినటువంటి గ్రామ యువత అందరూ కూడా చాలా అభినందనీయులు. భవిష్యత్తులో ఆయన వారసత్వాన్ని విగ్రహాన్ని నెలకొల్పినటువంటి యొక్క లక్ష్యాన్ని చేరేందుకోసం ప్రయాణం చేయడం కోసం కూడా కృషి చేయాలని కోరుతున్నాను. ఇందాకనే మన అధ్యక్షుడు మాట్లాడుతూ చెప్పాడు, బహుశా భారతదేశంలో ప్రపంచంలో కూడా కావచ్చు అంబేద్కర్ గారికి ఉన్నన్ని విగ్రహాలు బహుశా ఆ విష్ణువుకు శివుని కూడా ఉండే. బాబాసాహెబ్ గారికి ఉన్నటువంటి విగ్రహాలు ఈ దేశంలో దేవుని కూడా లేవు. వాళ్ళని కనుక పంచితే వాళ్ళు 33 కోట్ల మంది అంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఎన్ని గుళ్ళు ఉన్నాయని మనకు కూడా తెలియదు. కానీ ఈరోజు దళిత సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఒక దేవుని లాగా ఈరోజు సమాజంలో అవతరించారు. మనం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు చెప్తున్నాం. అయితే నాకు దీంట్లో ఇంగ్లాండ్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు పోయినప్పుడు గాంధీకి, జిన్నాకి, అంబేద్కర్కి 3 ప్లేసుల్లో వాళ్ళకు విశ్రాంతి గదులు కేటాయించారు. అక్కడ స్థానికంగా ఉన్న విలేకరులు రాత్రి 10 గంటల సమయంలో అంబేద్కర్ దగ్గరికి పోతే అంబేద్కర్ అప్పటికే నిద్రపోయి ఉంటాడు. అక్కడి నుంచి తిరిగి 11 గంటలకు జిన్నా దగ్గరికి పోతే జిన్నా కూడా 11 గంటలకు పడుకొని ఉంటాడు. ఆయన పడుకొని ఉండడం వల్ల అక్కడ కూడా కలుసుకోలేక చివరికి అంబేద్కర్ దగ్గరికి వస్తారు. అప్పుడు రాత్రి 1 గంట సమయమే. కానీ అంబేద్కర్ మేల్కొనే ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళు విలేకరులు పోయి అడుగుతారు, మీ దేశం నుంచి వచ్చిన అంబేద్కర్ గాంధీ పడుకొని ఉన్నాడు, జిన్నా పడుకొని ఉన్నాడు, కానీ మీరు మాత్రం అర్ధరాత్రి సమయంలో కూడా చదువుతూనే ఉన్నారు, ఎందుకోసం ఇట్లా చదువుతున్నారని అడుగుతారు. ఆయన చెప్పిన సమాధానం, గాంధీ వంశస్థులు బ్రాహ్మణులంతా చైతన్యవంతులైనారు కాబట్టి వాళ్ళు పడుకున్నా నష్టం లేదు, జిన్నా యొక్క వర్గీయులు కూడా చైతన్యంతో కూడి ఆర్థిక పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పడుకున్నా పర్వాలేదు, నా జాతి ఇంకా చైతన్యం కాలేదు, నిద్రపోయింది కాబట్టి నా జాతి తరపున నేను మేల్కొని ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పారు. అట్లా నిద్రలేని రాత్రులు బాబాసాహెబ్ గడిపాడు కాబట్టి ఈరోజు కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం మనం. ఎందుకంటే అట్లాంటి పటిష్టమైన చట్టాలు రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఈరోజు మనకు ఒక రక్షణ చట్టాలు ఉన్నాయి, మనం హాయిగా బతకగలుగుతున్నాం.
ఈరోజు కొత్త చర్చ దేశంలో లేస్తా ఉంది. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటుంది, భారతదేశానికి ప్రతిభ అక్కడికి రాకుండా పోతుంది. కాబట్టి అగ్రకులాలంతా అమెరికా పోయి బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్లు తీయాలనే ఒక చర్చ. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.